గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ వాహనంపై పెండింగ్ చలానాలు ఎక్కువగా ఉన్నాయా? పదుల సంఖ్యలో ఉన్న ట్రాఫిక్ చలానాలు కట్టడం కష్టంగా ఉందా? అయితే మీలాంటి వారి కోసమే తెలంగాణ పోలీస్ శాఖ మరోసారి రాయితీతో ముందుకొచ్చింది. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో మాదిరిగానే రాయితీ ఇచ్చేందుకు సిద్ధమైంది. హెల్మెట్ లేదని, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని రాంగ్ రూట్ అని ఫోటోలు క్లిక్ మనిపిస్తారు పోలీసులు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చలానాలను విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలను కొంతమంది చెల్లించకపోవడంతో భారీగా పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ చలానాలు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారిపోతుంది. ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఆ సమయంలో ముక్కుపిండి చలానాలు వసూలు చేస్తున్నారు. అయితే 10% మాత్రం ఇలా వసూలు చేయగలుగుతున్నారు. మిగతా వాహనదారులు మాత్రం చలానాలు కట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలా ఒక్క వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. భారీగా చలానాలు పెండింగ్ లో ఉండడంతో పోలీస్ శాఖ సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తుంది. 2022 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల మేర చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో గత ఏడాది పెండింగ్ చలానాలపై రాయితీ ప్రకటించింది. బైక్లపై 75%, మిగిలిన వాటికి 50% రాయితీ ఇవ్వడంతో చాలా మంది తమకు విధించిన ఫైన్లు క్లియర్ చేస్తున్నారు. కేవలం 45 రోజుల్లోనే 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 65% చలానాలు చెల్లించారు. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పెండింగ్ చలానాలపై డిస్కౌంట్ ను పెంచింది పోలీస్ శాఖ. 2-వీలర్స్కి 80%, 4-వీలర్స్కి, ఆటోలకి 60% ఆఫర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. లారీలతో పాటు ఇతర వెహికల్ను 50% రాయిలతో చలానాలను చెల్లింపుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్లో ఉండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలానాలను డిస్కౌంట్తో కట్టవచ్చని తెలిపింది. మరి ఎందుకు లేట్? మీ వెహికల్పై ఏమైనా పెండింగ్స్ ఫైన్స్ ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.